అధికార వైసీపీ ఉత్తరాంధ్రలో చేస్తున్నటువంటి దోపిడీలు వీటిపైనా పోరాటడానికి తెలుగుదేశం పార్టీ కమిటీ నియమించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ ఉన్నటువంటి బుద్ధా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా హౌస్ అరెస్ట్ చేయబడింది ఆయన రెండు రోజులుగా నిరసన దీక్ష అయితే ఇంటి వద్ద చేపట్టారు ప్రస్తుతం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిగారు ఉన్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం సార్ నమస్తే అంటే ఉత్తరాంధ్ర జరుగుతున్నటువంటి అక్కడ దోపిడీలు సంబంధించి మీరు అక్కడ ప్రజలకు వివరించాలని వాస్తవ పరిస్థితులు చెప్పడానికి మీరు అక్కడ వెళ్ళాలని చెప్పారు బుద్ధా వెంకన్న గారిని హౌస్ అరెస్ట్ చేశారు ఆయన నిరసన దీక్ష చేస్తున్నారు ఎందుకు అధికార పార్టీ విధంగా ముందస్తు అరెస్ట్ చేస్తూ అడ్డుకుంటుంది విశాఖకి రాజధాని తరలింపు పేరుతో వీళ్ళు గత 3.5 సంవత్సరాల కాలంగా చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఒకటి కాదు రెండుగా దాదాపు 40,000 కోట్ల రూపాయల విలువైనటువంటి దోపిడీకి గురైంది ఉత్తరాంధ్ర ప్రాంతం అది భూదోపిడీ కానివ్వండి బాక్సైట్ దోపిడీ కానివ్వండి గంజాయి కానివ్వండి ఇట్లా రకరకాల రూపాలలో 40,000 కోట్ల రూపాయలు సాక్షాత్తు విజయసాయి రెడ్డి మన అడ్డంగా దొరికిపోయాడు దాదాపు 90,000 గజాల భూమి మరి విశాఖ బీచ్ రోడ్లు ఏ రకంగా తన కూతురు పేరు మీద అల్లుడి పేరు మీద వివిధ వర్గాల వారిని బెదిరించి కబ్జా చేశాడో మనందరం కూడా చూసాం సాక్షాత్తు నేటి రెవెన్యూ మంత్రి మాజీ సైనిక ఉద్యోగులకు చెందినటువంటి భూమి ధర్మాన ప్రసాదరావు ఏ విధంగా కబ్జా చేశాడో ఈ రోజు వరకు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి అదేవిధంగా గతంలో మా ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ నివేదికను కూడా బయటపెట్టకుండా ఇంకా అనేక మంది ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో వైసీపీ రాబందులు ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు రానియకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నారో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేస్తున్నటువంటి భూదోపిడీ ఏంటో 1:99% రేషియోలో ఏ రకంగా డెవలప్మెంట్ చేయించుకున్నాడు కొన్ని ఎకరాల భూమి హైగ్రీవా భూములు కానివ్వండి దస్పల్లా భూములు కానివ్వండి ఈ రకంగా అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలకు మేము ఆధారాలతో సహా తెలియజేస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఇవాళ ఈ రోజున రిషికొండను ఏ రకంగా అడ్డంగా బోడుగుండు కొట్టించారో మనం ప్రత్యక్షంగా చూసిన తర్వాత దానిని ప్రశ్నించడం తప్ప ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది కదా రిషికొండలో మీరు చేసినటువంటి పని తప్పు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా కూడా అడ్డంగా బోడుగుండు కొట్టించి ఈ రోజున మా పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేయడం తప్ప విశాఖపట్నంలో విలువైనటువంటి భూములను మీరు కబ్జా చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా మేము అదే రకంగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి సాగునీటి ప్రాజెక్టులు తీసుకుంటే మీరేం ఖర్చు చేశారు మొన్న మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి ఆయనే స్వయంగా చెప్పాడు గత తెలుగుదేశం పార్టీ ఖర్చు చేసినటువంటి దానిలో సగం కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదని చెప్పి మీ ప్రభుత్వ అధికారి మీడియా ముందుకు వచ్చి చెప్పారు కదా అంటే ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన మేము క్వశ్చన్ చేయడం తప్ప మేము దాదాపు 6 రోజుల పాటు ఈ విధమైనటువంటి అనేక అంశాల మీద ఒక కార్యాచరణ ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది ఆయన నిన్న బయలుదేరి వెళుతుంటే మీరు ఏ చట్ట ప్రకారం అడ్డుకున్నారండి మీరు నోటీసు ఎందుకని ఎవరు నోటీసు ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా ఏ రకంగా మీరు బుద్ధా వెంకన్న గారిని అడ్డుకుంటారు ఇవాళ పోలీసులందరూ కూడా కొంతమంది పోలీసు అధికారులు ఎవరైతే తాడేపల్లి ప్యాలెస్కి ఊడిగం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ రోజున అప్రజాస్వామికంగా ఈ రకంగా మా నాయకులను అడ్డుకోవటం జరుగుతుంది ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాం మీరు చేసినటువంటి దోపిడీని ఎండగట్టి తీరుతాం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిజంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇవాళ అక్కడ ప్రజలందరూ కూడా తెలుసుకుని తిరగబడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టే ఇవాళ ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని మేము ఇచ్చినటువంటి ఈ పిలుపుని ఏదైతే ఇవాళ ఉత్తరాంధ్ర పోరుబాట మేము ఏదైతే మొదలుపెట్టామో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుగురించే దానికి నిరసనగానే ఇవాళ బుద్ధా వెంకన్న గారు ఒక నిరవధిక నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీక్షని కొనసాగించి తిరుగుతాం బుద్ధా వెంకన్న గారిని విశాఖపట్నం పంపించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా బుద్ధా వెంకన్న గారి పక్షాన్ని నిలుస్తుంది అదేవిధంగా విశాఖపట్నంలో ఏదైతే మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలి ఇవాళ మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము అడిగేటటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి సార్ అంటే మీరు ఇలా చెప్తున్నా కానీ అధికార పార్టీ మాత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర అక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడుతుంది దాన్ని డ్యామేజ్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కుట్రలు పన్నుకుంటుంది ఇమేజ్ అండి ఏం బ్రాండ్ ఇమేజ్ నేను అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మొన్న నార్కాటిక్స్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు దేశంలోనే అత్యధిక గంజాయి సాగు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉందని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ఒక గంజాయి ప్రదేశ్గా మార్చేశారు మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడతారా ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన్యం ప్రాంతంలో మీరు సాగు చేయట్లేదా 1000 ఎకరాల్లో గంజాయి ఇవాళ రాష్ట్రాన్ని ఒక గంజాయికి ఒక అడ్డాగా మార్చేసి మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడతారా అసలు మీకేం అర్హత ఉందండి ఇవాళ
ఇవాల అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడతారా? ఇవాల అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా విశాఖపట్నం నుంచి తోలేసి మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడతారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తగనమంటంలో మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాత్ర లేదా? పోస్కో కంపెనీ వాళ్ళతో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మంతనాలు జరపలేదా? కాబట్టి ఇవాల అన్ని రకాలుగా విశాఖ నగరానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, అయితే దాన్ని ధ్వంసం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి సర్కార్. కాబట్టి బ్రాండ్ ఇమేజ్ గురించి మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ అందుకునే వాళ్ళు ప్రజలు వాస్తవాలు తెలుసుకునే తిరగబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ పోరు నాపే పరిస్థితి లేదు. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, మొన్న రామ్ గోపాల్ వర్మ జగన్ తో మీట్ అయ్యారు, నిన్న ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే టైం మాకు లేదు, అతని గురించి మాట్లాడి మా ఎనర్జీ వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇవాళ జగన్ రెడ్డి పరిస్థితి ఏమైపోయిందంటే అన్ని రకాలుగా వైఫల్యం చెంది చివరికి రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక ఫ్లాప్ డైరెక్టర్ ఈ రోజున అతన్ని పక్కన పెట్టుకుని ఒక సినిమా తీయించుకునేదో నాలుగోట్లు సంపాదించుకునేటటువంటి దౌర్భాగ్యపు పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఇవాళ సిగ్గుపడాలి జగన్ రెడ్డి. నువ్వు ఇవాళ ఆఖరికి రామ్ గోపాల్ వర్మ కాళ్ళు బిసుగుతూ ఉన్నావు, దానికి మేమేం సమాధానం చెప్పాలి? దొడ్డిదారులో పిలిపించుకుని రామ్ గోపాల్ వర్మని ఏదో ఒక బయోపిక్ తీయించుకుంటాడంట. రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఏ రకంగా ఆడుతున్నా మనం చూస్తున్నాం. రేపటి రోజున జగన్ రెడ్డి సినిమా కూడా అదే రకంగా బ్రహ్మాండంగా అటర్ ఫ్లాప్ అవటం ఖాయం. సీని వాళ్ళ కుటుంబ సభ్యులకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ జగన్మోహన్ రామ్ గోపాల్ 45 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎలా చూస్తారు? ఇప్పుడు నేను చెప్పా కదండి, రామ్ గోపాల్ వర్మతో సమావేశం అయ్యి ఇవాళ ఒక సినిమా తీయించుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉన్నాడంటే ఇవాళ ఆయన గారు సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయాడు కాబట్టి ఇవాళ అటువంటి పరిస్థితికి చేరుకున్నాడు. ఇవాళ రాము పరిస్థితి ఏంటో ఇవాళ సినీ ఫీల్డ్లో, రేపటి రోజున పొలిటికల్ ఫీల్డ్లో జగన్ పరిస్థితి కూడా అంతే. మొత్తంగా అయితే ఒకటే చెప్తూ ఉన్నారు, ఉత్తరాంధ్రాలో జరుగుతున్న వాస్తవాలు బయటికి వస్తాయనే భావనతోనే అధికార పార్టీ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా విశాఖపట్నం వెళ్ళి తీరుతాము, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినైతే టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే వాళ్ళందరం కూడా అరెస్ట్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తామని పటాభి చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ జగన్తో మీటింగ్ వెనకాల పూర్తిగా ఆయన బయోపిక్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఏ స్థాయిలో ఆయన ఆడుతూనే అందరు రాష్ట్ర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఎవరు పట్టించుకునే అవసరం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉత్తరాంధ్ర సంబంధించి అక్కడ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని పటాభి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్, విజయవాడ నుండి.